పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక శివాలయంలో ఒక అర్చకుడు పరమశివుణ్ణి నమ్ముకుని అర్చకత్వం చేశాడు. అర్చకత్వం అంటే మామూలుగా చేసింది కాదు, ఆయన ఉన్నాడు అని నమ్మి అర్చకత్వం చేశాడు. బ్రహ్మాండమైనటువంటి కరువు వచ్చింది ఆ ఊళ్ళో. ఇంకా ఎవరు బతకలేక ఇంకా ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయేటప్పుడు గమ్మత్తు ఉంటుంది, చాలా తేలికైనవి అమ్ముకుంటే అన్నం దొరికేవి ఉంటాయో పట్టుకెడతారు, బరువు అయినవి వదిలిపెట్టేస్తారు. మళ్ళీ మంచి రోజులు వస్తే మనం వచ్చేటప్పటికి ఉంటాయి, ఇక మంచి రోజులు రాకపోతే ఈ ఊరికి మనకి బాంధవ్యం తీరిపోయిందని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆవుల్ని గేదుల్ని తీసుకెళ్లరు. ఎందుకు తీసుకెళ్లరో తెలుసా అండి? తమ కడుపు నిండడానికే మార్గం లేదు, ఇంకా వాటిని ఏం మేపుతారు? కాబట్టి కరువు వచ్చినప్పుడు ఆవుల్ని గేదుల్ని ఇంకా పోషించలేక ముందు నీరు పోయలేరు కాబట్టి వాటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయారు ఆ ఊళ్ళో వాళ్ళందరూ. ఈ శివాలయంలో అర్చకుడు అన్నారు, నువ్వు కూడా వచ్చేసేయి మాతో అన్నారు. అంటే ఆయన అన్నాడు, నేను వెళ్ళిపోతే శివుడి కన్నం ఎవరు పెడతారన్నాడు. ఇది భక్తి అంటే. అందరూ వదిలిపెట్టేశారు ఊరు. ఈయన వదిలిపెట్టేయచ్చు కానీ ఈయనకి ఈయన బతకడం కాదు, ఆ గుళ్ళో శివుడు బతకాలి. అందరినీ బతికించేవాడు అందరినీ ఊరి నుంచి పంపించేస్తున్నాడు, వాడికి దయలేనప్పుడు నేనెందుకు ఉండాలన్నాడు. ఆయన అలా అనలేదు, వాడికి నేను అన్నం పెట్టాలన్నాడు. ఇదే భక్తి అండి అని ఉండిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. ఈయన ఊరు మొత్తం మీద ఒక్కడే ఉండడం అంటే మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో. ఇప్పుడు పక్కింటికి వెళ్ళి అడుగుదామంటే కూడా ఎవరు లేడు, మాట్లాడడానికి కూడా ఎవడో ఉండడు. ఎవరున్నారు? శివుడే ఉన్నాడంతే నమ్ముకున్నవాడు. ఆయనకే చెప్తున్నాడు, అందరు వెళ్ళిపోయారయ్యా, నేను ఒక్కడనే ఉన్నాను, నీకోసమే ఉన్నాను. నేను వెళ్ళిపోతే నీకు ఇంత ముద్దెట్టేవాడు లేడు, ఇంత ముద్దెడదామని ఉన్నాను. నాకు దొరికితే నీకు సగం పెడతాను, నాకు దొరకడం మానేసింది అనుకో, ఇద్దరం పస్తుందాం అని చెప్పాడు. శివుడి మనసు కదిలిపోయింది ఈ భక్తి. ఇదండి భక్తి అంటే. నేను అందుకే తరచూ ఒక మాట చెప్తా, భక్తి అంటే మనసు విప్పి భగవంతునితో మాట్లాడుట. ఓ స్తోత్రాలు చదివేయడమును ఇలా 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 యాక్షన్ 500 భక్తి అనరావు. మనసు విప్పి భగవంతుడితో ఉన్నదున్నట్టు నిలబడి నిజాయితీగా ఉండుట, దానికి భక్తి అని పేరు. నిరంతరానుసంధానము ఈశ్వరుడితో. అది తైలధార పాత్రలోంచి పాత్రలోకి పడ్డట్టు పడుతూనే ఉండాలి. కాబట్టి చూడండి, ఇప్పుడు కదిలింది ఈశ్వరుడి గుండె. ఆయన అన్నాడు, ఒరేయ్ నువ్వు అక్కడివి నా కోసం ఉండిపోయావు, పొన్లో పంచి నీకు చాలా డబ్బు వచ్చే మార్గం ఒకటి చెప్తాను. నేను ఒక శ్లోకం ఒకటి రాసిస్తాను. ఈ ఊరి ఈ రాజ్యానికి ఉన్నటువంటి ప్రభువు చాలా సాహిత్యమునందు మక్కువ కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన నువ్వు పట్టుకెళ్ళి ఈ శ్లోకం చెప్తే చాలా సంతోషించి నీకు కానుకలు ఇస్తాడు. నువ్వు ఆ కానుకలు తెచ్చుకుని దానితో నువ్వు బతుకు, నాకు నైవేద్యం పెట్టు అన్నాడు. అంటే అలాగే అంగీకరించి ఆ గుడిలో ఉండేటటువంటి అర్చకుడు ప్రభువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి పరమశివుడు రాసిచ్చినటువంటి పత్రాన్ని తీసి ఆ పద్యాన్ని చదివాడు. సింధుర రాజగమనార్థమిల్ల బంధంబు సహజ సుగంధంబు. అందులో ఉంది, పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైనటువంటి సువాసనతో కూడి ఉంటుంది. సింధుర రాజగమనార్థమిల్ల బంధంబు సహజ సుగంధంబు. సింధుర రాజగమన అంటే ఏనుగు ఎలా నడుస్తుందో అటువంటి ఏనుగు యొక్క నడక వంటి అందమైన నడక కలిగినటువంటి పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైన సుగంధము కలిగినది. ఆ రాజు యొక్క ఆస్థానంలో ఆస్థానకవి ఒక ఆయన ఉండేవాడు, నత్కీరుడు అని ఆయన పేరు. ఆ నత్కీరుడు అక్కడ కూర్చునుండగా ఈయన వెళ్ళి ఆ పద్యం చదివాడు. చదివితే ప్రభువు సంతోషించబోయాడు. నత్కీరుడు లేచి అన్నాడు, తప్పిది చెప్పరాదు, కవితా సమయంబున నొప్పు కాదు, నీవిప్పగిదిన్ రచయింపవచ్చునే అన విప్రుడు తెల్లబోయి, నాక పరమేశ్వరుండు ఈ వసుదాదిపుపై రచయించి ఇచ్చగాని ఏ ఒప్పును తప్పునేనరుగా ఉత్తములారయటం సుక్రమరం. కాళహస్తీశ్వర మహాత్యంలో ధూర్జటి ప్రణీతం ఇది. ఆయన అన్నాడు, అయ్యయ్యో తప్పిది చెప్పరాదు, ఇలా చెప్పచ్చా తప్పు? ఎలా చెప్తున్నావు? కవితా సమయంబున నొప్పు కాదు. ఒక కవిత్వం చెప్తే దానికి ఒక నియమం ఉంటుంది, ఏది సహజంగా ఉంటుందో అది చెప్పాలి. అసహజమైన విషయం రాడాడు, వెంట్రుకలకి సువాసన ఉండడం ఏంట్రా, ఎలా రాసుకొచ్చావు? కవితా సమయంబున నొప్పు కాదు, నీవప్పగిది రచయింపవచ్చునే, నువ్వు ఇలా రచనలు చెయ్యొచ్చా అని అడిగాడు నత్కీరుడు లేచి. పాపం ఆయన శివాలయంలో అర్చకుడు, పాపం కవిత్వం రాదు. నత్కీరుడంతటి వాడు లేచి గద్దించేటప్పటికీ హడిలిపోయాడు. హడిలిపోయి నమస్కారం చేసి కాళ్ళ మీద పడిపోయి అన్నాడు,
ఈ ఆ పరమేశ్వరుండు ఈ వసుధాదిపుపై రచించి ఇచ్చే కానీ ఏ ఒప్పును తప్పు నేనురుగా. ఓ ఉత్తములారయటన్సు క్రమరన్. ఓ ఉత్తములారా, నేనేమీ రచించలేదు, నాకు తెలియదు. అన్నం లేదని ఏడుస్తుంటే ఉంటే నీకు పెడతా, లేకపోతే లేదయ్యా శివయ్యా అన్నాను. అంటే నాకు రాసిచ్చాడు, నేను ఈ రాజు మీద రాశానయ్యా వెళ్ళన్నాడు, డబ్బు ఇస్తాడన్నాడు, వచ్చాను చదివాను, నేను రాయలేదు, ఈ తప్పు నాకు తెలియదు, నన్ను మన్నించండి, క్షమించండి, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. పో అన్నాడు, తిరిగి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? వెళ్ళిపోలేదు. అందరూ వదిలిపెట్టేస్తే నమ్ముకుని గుళ్ళో ఉన్నాను, నాకు దొరికితే నీకు పెడతానన్నాను. ఫోన్లే, మర్యాద చేయకపోతే పీడాపోయేది, అవమానం చేయించాడు, ఇలాంటి పద్యం రాసిచ్చి అని ఇక గుడికి వెళ్ళడం మానలేదు. మళ్ళీ ఊరెళ్ళాడు. వెళ్ళి చాలా మనసులో కోపం, అమ్మ దెబ్బలాడుతూ దెబ్బలాడుతూ సున్నిపిండితోటి నలుగు పెట్టేటప్పుడు ఉండేటటువంటి ప్రక్రియ మీరు ఎప్పుడైనా చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. పిల్లాడు బిక్క మొహం వేసి ఎక్కడ గిల్లేస్తుందో భయం, వాడు ఇలా చేతులిచ్చి ఇలా ఉంటాడు అమ్మ వంక చూస్తూ. ఆవిడ మొన్న ఫస్ట్ యూనిట్ టెస్ట్లో 7 మార్కులు, 2వ యూనిట్ టెస్ట్లో 8 మార్కులు, అందులో గట్టిగా వస్తచ్చు కదా, ఒత్తేస్తూ చెయ్యి పట్టుకుని పైన కింద ఒత్తేస్తూ నిలబడవు అని మీ నాన్నకి పట్టదు, ఎప్పుడు ఉపన్యాసాలు అని ఇలా అంటుంటే తొడల దగ్గరికి వచ్చేటప్పటికి ఏ పిక్క తిప్పేస్తుందో అని వాడు అలాగే బిక్క చచ్చిపోయి ఉంటాడు. అలా ఈయన చేతిలో పాత్ర పట్టుకుని నమస్సోమాయిచ రుద్రాయిచ నమస్తామ్రాయిచ అరుణాయిచ నమశంగాయిచ పశుపతయేచ గొప్ప పద్యం రాశావు అని పోస్తుంటే శివుడు బిక్క చచ్చిపోయి అలా ఉండి అభిషేకం చేయించుకుని, నువ్వు పెట్టపోయినా నేను పెట్టాలిగా ఇంత తిను, ఓం ప్రాణాయుస్వాహ, ఓం అపానాయుస్వాహ, ఓం యానాయుస్వాహ అంటుంటే ఆయన లేచి అన్నాడు, ఎందుకయ్యా అంత కోపం, ఏమైంది అక్కడ అన్నాడు. ఏమి తెలియని వాళ్ళే అడక్కో, సర్వజ్ఞుడివి, నీకు తెలియంది ఏం లేదు, ఎంత గొప్ప పద్యం రాశావు. మీ ఆవిడ వెంట్రుకలకి సహజ సువాసన, నత్తీరుడు నిలదీశాడు. ఏమిటి కవిత్వం అని అడిగాడు. కవితా సమయంబున నొప్పు కాదు, నువ్వు పగిజిని రచయింపవచ్చునే అని అడిగాడు. సిగ్గుచేటై తిరిగి వచ్చానన్నాడు. అనేటప్పటికీ శివుడు అన్నాడు, వాడేవాడు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం, సమస్త విద్యలకు అధినాథుణ్ణి నేను. నేను ఇంతపాటి లేశమైన కవిత్వం ఇస్తే పలుకుతున్నాడు నత్తీరుడు. నేను రాసినటువంటి కవిత్వంలో తప్పు పట్టగలిగిన మొనగాడా, నేనే పెడతానన్నాడు. ఒక బ్రాహ్మణుడి వేషం వేసుకున్నాడు, తలపాగా చుట్టుకున్నాడు, రాజుగారి సభలోకి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అందరూ అబ్బో చాలా వర్చస్సుతో ఉన్నాడు, లేచి నిలబడ్డాడు. నిలబడేటప్పటికి ఇంకా ఎవరిని ఏమీ అడగలేదు, చాలా కోపంతో ఉన్నాడు. ఈ రాజన్యుని మీదనే కవిత సాహిత్య స్ఫురన్ మాధురి చారు ప్రౌఢిమ చెప్పి పంప విని మాత్సర్యంబు పాటించి ఈ నత్తీరుండూరక తప్పు పట్టెనట. ఏది లక్షణమో అలంకారమో పదబంధమో రసమో చక్కని చెప్పుడా తప్పన. శివుడు నిలదీశాడు, ఎరా నేను ఈ రాజన్యుని మీదనే కవిత సాహిత్య స్ఫురన్ మాధురి చెప్పి పంప, అద్భుతమైనటువంటి పద్యం ఒకటి నేను రాసి పంపించాను, ఈ నత్తీరుండు మాత్సర్యంబు పాటించి ఊరక తప్పు పట్టానట. అవతలవాడు పద్యం రాయడం ఏమిటి, నేను మెచ్చుకోవడం ఏమిటని కేవలం అసూయతో నత్తీరుడు తప్పట్టుకున్నాడు పద్యంలో. ఏది పద్యంలో తప్పు, ఎక్కడుంది చెప్పమనండి. లక్షణమో, ఏం పద్యంలో లక్షణంలో తప్పుందా, అలంకారమో, అలంకారం తప్ప, పదబంధమో, పదములు బంధం వేయడం తప్పు వచ్చిందా, రసమో, రసభంగమైందా, చక్కని చెప్పుడా తప్పనం, ఏది తప్పు చెప్పు అన్నాడు. రాజు తెల్లబోయి ఈ కూడా వెప్పడు, ఎప్పుడు అయిపోయింది, ఇప్పుడు మనల్ని ఈయనెవరో వచ్చాడు అని ఆయన వెళ్ళిపోయాడు కదా అర్చకుడు, ఈయనెవరో వచ్చాడు, ఓహో కవిత్వం రాసిన వాడు ఈయనేమో, శివుడు అన్నాడే మరి ఈయనేమిటి ఇలా ఉన్నాడు అనుకున్నాడు. ఈలోగా నత్తీరుడు గభాలను లేచాడు, తన పేరు కదా ఎత్తాడు, అందుకని నత్తీరుడు లేచాడన్నాడు. అగజకునైనం తగు ఇలా మగువులకు తగదు మాను మాత్సర్యమింకన్ గగన ప్రసూద ప్రసూనవాదము జగతిన్ ప్రత్యక్షమునకు సరి అన్న తగుని. ఏమిటా నువ్వు మాట్లాడేది, కవిత్వం రాసావా, పద్యం రాసి పంపించావా, అగజకునైనం తగు, కొండకు పుట్టినటువంటి తల్లి కాబట్టి ఎత్తి పొడిచాడు. కొండల ఆవిడ పార్వతీదేవి కాబట్టి ఏమో ఆవిడ వెంట్రుకలకి సువాసన ఉందేమో. ఇలా మగువులకు తగదు, భూమి మీద ఏ ఆడదాని జుత్తు సువాసనతో ఉండదు. గగన ప్రసూనవాదము, ఆకాశంలో పువ్వు ఉందంటే ఎవడైనా నమ్ముతాడు, కనబడుతుందా ఎవడికైనా, ఎవడైనా అనుభవించింది ఉంటే చెప్పు, మేమెవరం చూడలేదు వాసన. నువ్వేదో రాసి పార్వతీదేవి కేశపాశం అంతా చాలా సహజ సుగంధంగా ఉంటుంది అంటే ఎలా ఒప్పుకుంటావు,
ఇది ప్రత్యక్షమునకు సరియన తగునే మా కంటితో చూసింది అని సత్యమని మేము అంగీకరిస్తామా? అంగీకరించాం. ఏమిటి తప్ప తప్ప అని పది మాటలు అడుగుతాయంటే అందుకని తప్పే అన్నాడు. అనేటప్పటికీ శంకరుడు అన్నాడు, పార్వతీదేవి కేశపాశమునకు సహజ సుగంధం ఉందో లేదో చెప్పగలిగిన వాడు ఎవరు? ఒక్క శంకరుడు. నేను చూస్తాను కాబట్టి ఆ కేశపాశం యొక్క వాసన, కాబట్టి నేనే రాసింది, నేను చూసిన వాడిని. నేను చూసి సహజ సుగంధం ఉందని చెప్పిన నువ్వు నమ్మవా? నేను శివుణ్ణి అని చెప్పడం కోసం ఒక్క నత్తీరుడికి కనపడేటట్టుగా నీలగ్రీవుండు నిటల నేత్రము చూపాను. నీలగ్రీవుడు నల్లని కంఠమున్నవాడు, హాలాహలాన్ని భక్షించినవాడు, అంత ఓర్పు ఉన్నవాడు, లోకములను రక్షించగలిగినవాడు. వీడికి నేను చెప్పినది నిజమే అని చెప్పాలని పరమశివుణ్ణి నేను. నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు, ఆమె నా భార్య. నేను నిరంతరం వాసన చూసిన కేశపాశం అది, నేను చెప్తున్నానని చెప్పడం కోసమని మూడవ కన్ను చూపించాడు. చూపిస్తే అహంకారం అండి నక్కీరుడికి. తను నమ్మింది తనకొచ్చిన నాలుగు పద్యాలు గొప్పనుకున్నాడు. పరమశివుడంతటి వాడు మూడవ కంటితో త్రయంబకుడై ఎదురుగుండా కనపడితే ఆయనే సుగంధి. సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనం మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటాం. ఒక్కసారి మహాదేవుడి కాళ్ళ మీద పడితే ఏ స్థితిని పొంది ఉండేవాడో. ఆయన అన్నాడు, తల చుట్టువార కన్నులు కలిగిన పద్యంబు తప్పు కాదనవశమే, వలదిచ్చట నీ మాయా విలసనములు పనికిరావు విడువమట అన్నాను. మూడో కన్ను కాదు, నీ తల చుట్టూ కళ్ళు చూపించినా నువ్వు చెప్పిన పద్యం తప్పే. అహంకారం చూడండి ఎలా ఉంటుందో. అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి శంకరుడే వచ్చి చెప్తే ఎందుకు వచ్చిందిరా? మహానుభావుడు చెప్తున్నాడు, ఏమో నా తల్లి కేశపాశ మనకు సుగంధం ఉండి ఉండవచ్చు. ఆ అనుభవము, నేను అలా అమ్మ కేశపాశ దర్శనం చేయగలిగిన భాగ్యాన్ని శంకరా నాకు కూడా కృప చెయ్యని పాదాల మీద పడాలి. తన విద్యతో వాదన చేస్తున్నాననుకున్నాడు, నీ తల చుట్టూ కళ్ళు చూపించిన నీ పద్యం తప్పే అన్నాడు. వెంటనే శంకరుడు అన్నాడు, నీవు కుష్ఠవ్యాధి చేత భయంకరముగా పీడింపబడదువుగాక. ఉత్తర క్షణంలో ఒళ్ళంతా వివరణమై కుష్ఠవ్యాధి బయలుదేరింది. ఇప్పుడు పరమశివుడి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యయ్యో తండ్రి, వచ్చిన నాలుగు ముక్కలకి కన్ను మిన్ను కానక అహంకారంతో ప్రవర్తించాను, ఖచ్చితంగా జగదంబ యొక్క కేశపాశము సుగంధభరితమే అయ్యుంటుంది, నన్ను అనుగ్రహించి నాకు క్షమాభిక్ష పెట్టు అని ఆయన కాళ్ళ మీద పడ్డాడు. శివుడు అన్నాడు, నువ్వు కైలాస పర్వత శిఖర దర్శనం చేస్తే నీ యొక్క పాపం పోయి నీకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందని అంతర్ధానం అయ్యాడు. ఇప్పుడు ఈ కుష్ఠవ్యాధితో బయలుదేరాడు. ఎంత వర్ణించాడో దుర్జటి. ఎప్పుడైనా అవకాశం ఉంటే కాళహస్తీశ్వర మహాత్యం చెప్తాను అప్పుడు ఇందురుగా. అప్పుడు మహానుభావుడు ఉత్తర భారతానికి నడిచి వెడుతూ కైలాసం కనపడక కుష్ఠవ్యాధి పెరిగి వేళ్ళు కాళ్ళు ఊడిపోతుంటే ఏడుస్తుంటే ఆనాడు సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షం అయ్యాడు ఒక చోట చెట్టు కింద. ఓరి పిచ్చాడా, మా నాన్న హృదయం నీకు ఇప్పటికే అర్థం కాలేదు. కైలాసం అంటే కుష్ఠవ్యాధితో అక్కడ కడతావా? దక్షిణ కైలాసం కాళహస్తి, కాళహస్తి శిఖరం చూడమన్నాడు రామా నాన్నగారని చెప్పి కాళహస్తి శిఖరం చూపించాడు. వెంటనే కుష్ఠవ్యాధి పోయింది. అప్పుడు అక్కడే ఉన్నటువంటి పాతాళగంగలో సరోవరంలో స్నానం చేసి శంకరుడి మీద ద్రవిడ భాషలో ఆయన బ్రహ్మాండమైనటువంటి కావ్యరచన చేశాడు. కాబట్టి అమ్మవారి యొక్క కేశపాశమునకు సహజమైనటువంటి సుగంధం ఉంటుంది అని చెప్పి పెద్దలైనటువంటి వారు ధ్యానమునందు అనుభవించారు.